ఎన్ఫోర్స్మెంట్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆర్థిక నేరాలు విదేశీ మారకపు నిల్వల చట్టాల ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ కింద ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ గా సున్నా ఒకటి మే ఒకటి తొమ్మిది ఐదు ఆరులో దీన్ని ఏర్పాటు చేశారు ఒకటి తొమ్మిది ఐదు ఏడులో దీని పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గా మార్చారు ఏ విభాగం కింద ఈడీ పనిచేస్తుంది మొదట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ కింద ఈడీ ఉండేది అయితే లో దీన్ని ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం పరిధిలోకి తీసుకొచ్చారు ఈడీ ప్రధాన కార్యాలయం ఇతర కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి ఈడీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీకి అధిపతిగా కొనసాగుతున్నారు మరోవైపు ముంబై చెన్నై కోల్కతా చండీగఢ్లలోనూ ఈడీ కార్యాలయాలు ఉన్నాయి ఈ ప్రాంతీయ కార్యాలయాలకు స్పెషల్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేతృత్వం వహిస్తున్నారు ఏ చట్టాల కింద ఈడీ పనిచేస్తుంది ఐదు చట్టాల కింద ఈడీ పనిచేస్తుంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ రెండు వేల రెండు అక్రమ నగదు చలామణి కింద సంపాదించిన ఆస్తులను జప్తు చేయడానికి కేసుల దర్యాప్తుకు ఈ క్రిమినల్ చట్టాన్ని తీసుకొచ్చారు అక్రమ నగదు చలామణి కేసులను ఈ చట్టం కిందే ఈడీ విచారిస్తుంది ఆస్తుల జప్తు కూడా ఈ చట్టం కిందే జరుగుతుంది ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభ తొమ్మిది ఎఫ్ఇఎమ్ విదేశీ వాణిజ్యంతో పాటు విదేశీ చెల్లింపుల్లో అవకతవకలపై విచారణ చేపట్టేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఈ కేసుల్లో అవకతవకలు పాల్పడిన మొత్తానికి మూడు రెట్లు వరకు జరిమానా విధించే అవకాశముంది ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్ రెండు వేల పద్దెనిమిది ఎఫ్యూఏ భారత్ ను వదిలిపెట్టి విదేశాలకు పరారిన ఆర్థిక నేరస్తులపై విచారణ చేపట్టేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు విదేశీ కరెన్సీలకు సంబంధించిన చెల్లింపులకు సంబంధించిన నేరాలను ఈ చట్టం కింద విచారణ చేపడతారు ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రొటెక్షన్ అండ్ స్మగ్లింగ్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఈ చట్టం కింద ముందస్తు అరెస్టులు చేయడానికి ఈడీ అధికారం దాఖలుపడింది ఈడీ అధికారాలు ఏమిటి నల్లధనం కేసుల్లో నిందితులను అరెస్టు చేసే దర్యాప్తు చేసే అధికారాలు ఈడీకి ఉన్నాయి నిందితుల ఆస్తులను కూడా ఈడీ చేస్తుంది ఏదైనా కేసు విలువ ఒక కోటి రూపాయలు దాటితే ఈడీ పరిధిలోకి వస్తుంది అక్రమ నగదు చలామణి కేసుల్లోనూ సోదాలు జప్తు చేసే అధికారం ఈడీకి ఉంటుంది ప్రత్యేక కోర్టులు ఉన్నాయా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద సదరు రాష్ట్రం ప్రధాన న్యాయమూర్తులతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కోర్టులను ప్రత్యేక కోర్టులుగా ఏర్పాటు చేయొచ్చు ఈ చట్టం కింద ఏర్పాటు చేసే కోర్టులను పీఎంఎల్ఏ కోర్టులుగా పిలుస్తారు